ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మామూలుగా శరీరానికి పక్షవాతం వస్తే చాలామంది జీవితంలో పూర్తిగా నార్మల్ కాలేరు. కాలు చేయి కొద్దిగా అన్న తేడాగా ఉండటం కానీ, దానివల్ల వాళ్ళ శేష జీవితం మరో రకంగా మారిపోవటం కానీ, అన్నిటికంటే అతి ఇబ్బందికరమైన జబ్బు అంటే పారాలసిస్. కానీ శరీరానికి పారాలసిస్ వస్తే శత్రువు కూడా రాకూడదని చాలామంది కోరుకుంటారు. ఆ నరకయాతన చూసి అందరితో చేయించుకునే స్థితి, ఇక పూర్వం వలె లైఫ్లో మారలేని స్థితి. అందుకని శేష జీవితం అంతా అట్లా సాగాలని ఎక్కువ మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఈ పారాలసిస్ వలె ఫేషియల్ పారాలసిస్ ఒక ముఖానికి మాత్రమే వస్తుంది, మిగతా కాళ్ళు చేతులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండే ఫేషియల్ పారాలసిస్ని బెల్స్ పాల్సీ అంటారన్నమాట. ఇది చాలామందిలో అక్కడక్కడ ఈ మధ్య కనపడుతూ ఉంది, పూర్వం రోజుల నుంచి కూడా ఉంది, ఈ మధ్య కాస్త ఎక్కువ అవుతూ ఉంది. ఇది అసలు ఎందుకు వస్తుంది, ఏం చేసి 100% న్యాచురల్గా మళ్ళీ అయిపోవచ్చు, మరి దీని గురించి పూర్తి అవగాహన ఈరోజు మీకు ప్రత్యేకంగా కలిగించబోతున్నాం. ఈ బెల్స్ పాలసీ ఫేషియల్ పారాలసిస్ రావడానికి గల కారణం ఏమిటంటే, ముఖం ఈ కండరాలు ఏవైతే ఉంటాయో కుడివైపు కానీ ఎడమవైపు కానీ, ఈ కండరాల మూమెంట్స్కి కదలికలకి ఆధారమైన నరాలు స్వెల్ అవ్వటం వల్ల కానీ, సర్క్యులేషన్ ఎఫెక్ట్ అవ్వటం వల్ల కానీ, ఈ కండరాల కదలికలకు సంబంధించిన కంట్రోల్ మెదడులో ఏ భాగములు అయితే ఉంటుందో ఆ భాగంలో బ్రెయిన్ సెల్స్ కానీ నరాలు కానీ స్వెల్ అవ్వటం వల్ల కానీ వీటి మీద కంట్రోలింగ్ పవర్ పోతుందన్నమాట. అందుకని నరాల ద్వారా సంకేతాలు వస్తాయి, సంకేతాలు సరిగా రాక కదలికలు దెబ్బతింటాయి. అందుకని ఫేస్ బెల్స్ పాలసీ ఫేషియల్ పారాలసిస్ వచ్చినప్పుడు ఒక పక్కకు లాగేస్తుందన్నమాట, ముఖమంతా పక్కకు లాగేస్తుంది. కండరాలు ఇటు పక్క కదిలినట్టు ఇటు కదలవు, మూత ఒక పక్కకు లాగేస్తుంది, కన్ను రెప్ప శాంతం లేవదు, కన్ను కొంత ముడత పడుతుంది. ఇటు చూసి ఇటు కన్ను చూస్తే వీళ్ళ తేడా, ఇటు ముఖం చూసి ఇటు చూస్తే తేడా, ఇటు నోరు చూసి ఇటు చూస్తే తేడా, ఒక సైడ్ అంతా అటు రైటర్ లెఫ్ట్ కొంతమందికి ఇట్లా ఎటువైపు అన్నా వస్తూ ఉంటుందన్నమాట. ఈ మార్పులు కనపడతాయి. ఇక నోరు కూడా శాంతము, నవ్వినప్పుడు పక్కకి వెళ్ళిపోతుంది, తేడాగా తెలిసిపోతుంది, లాలాజలం పక్క నుంచి అట్లా కారిపోతూ ఉంటుందన్నమాట. నోట్లో నీళ్లు పోసుకుని పుక్కులిని చూస్తున్నారనుకోండి, ఎప్పుడైనా ఆ నీళ్లు స్ట్రైట్గా వెళ్లాల్సింది ఒక పక్కకి వెళ్ళిపోతుంటాయి. ఎప్పుడైనా ఇట్లా అనిపించినప్పుడు కూడా లైట్ సింప్టమ్ అన్నప్పుడు ఇట్లా కనిపిస్తాయి. కొంతమందికి ట్రబుల్ వచ్చాక ఊస్తుంటే పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. నవ్వినప్పుడు కానీ, ఊసినప్పుడు కానీ, నమిలేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ, ఇవన్నీ డిఫరెన్స్ తెలుస్తాయి. ఓ పక్కకు లాగినట్టుగా కంట్రోల్ లేనట్టుగా ఇట్లా ముద్దు బారుతున్నట్టుగా ఈ భాగాల్లో అట్లా అనిపించటం లక్షణాలు అన్నమాట. మరి ఈ విధమైన సింప్టమ్స్ మనకి బెల్స్ పాలసీలో కనపడుతూ ఉంటాయి కదా, మరి ఇట్లాంటి ఎందుకు వస్తాయి అని ఆలోచన చేస్తే, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఆర్ అన్కంట్రోల్డ్ హై బీపీ, ఈ రెండిటి వల్ల ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ కండరాల యొక్క కదలికల్ని కంట్రోల్ చేసే నరాలు మెదడులో కణజాలానికి రక్త ప్రసరణ సరిగా జరగనందువల్ల, లేకపోతే డయాబెటీస్ ఎక్కువ అవడం వల్ల కూడా, లేకపోతే బీపీ ఎక్కువ అవడం వల్ల ఆ భాగాల్లో బ్లడ్ ఫ్లో తగ్గిపోయి ఆ భాగాల్లో కొంత స్వెల్లింగ్ వచ్చేసి ఇన్ఫెక్షన్ ఏదైనా కలిగి కూడా వీటి మీద కంట్రోల్ తప్పడానికి మెయిన్ రీజన్ ఇది అయి ఉంటుంది. ఇంకొక కారణం తీసుకుంటే మానసిక ఒత్తిడి, స్ట్రెస్ ఎక్కువగా గురయ్యేటప్పుడు ఈ మెదడులో ఈ నరాల యొక్క ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది, కంట్రోలింగ్ తప్పేస్తుంది. ఇది రెండవ రీజన్. ఇక మూడవ రీజన్ తీసుకుంటే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్, మంప్స్, గౌదబిళ్ళు అట్లాంటివి వస్తాయి కదా ఇన్ఫెక్షన్స్, అలాగే హెర్పస్ వైరస్ కానీ ఇట్లాంటివి వచ్చిన ఫ్లూ జ్వరాలు వచ్చినప్పుడు కూడా కొంతమందికి ఈ నరాలు స్వెల్ అయ్యి ఇన్ఫెక్షన్ గురై ఈ దవడ కండరాల మీద కంట్రోల్ పోయి ఇట్లాంటిది వచ్చేస్తుంది అన్నమాట. కొద్దిమందికి ఇది ఒక కారణం అవ్వచ్చు. ఇవి ప్రధానంగా ముఖ్యమైన కారణాలుగా ఇవి చెప్పొచ్చు. ఎవరికో కొద్దిమందికి ఈ నరం కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది, కానీ ఎక్కువ భాగం మందికి ఇది మళ్ళీ రివర్సిబుల్గానే డ్యామేజ్ లైట్గా ఉంటుంది అక్కడ. కాబట్టి ఈ బెల్స్ పాలసీ ఫేషియల్ పారాలసిస్ వస్తే సుమారుగా
ఒక నెల రెండు నెలల్లోనే మళ్ళీ నార్మల్ స్టేజ్కి 90% 99% వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. మరి ఏం చేయొచ్చు? హై బీపీ ఉంటే మెడికేషన్ కంపల్సరీ వాడుకోవాలి. అలాగే హై డయాబెటీస్ ఉండి కంట్రోల్ లేకుండా ఉంటే ముందు వాటిని కంట్రోల్లో తెచ్చుకోవాలి. ఫస్ట్, అది స్ట్రెస్ తగ్గించుకోవడానికి మెడిటేషన్ లాంటి, పాజిటివ్ థింకింగ్ లాంటి మంచి విషయాలు వినటం ఇట్లాంటివి చేయటం వెంటనే ప్రారంభించాలి. ఇక ఈ మూమెంట్స్ని త్వరగా నార్మల్ చేయడానికి మనం ఏం చేయొచ్చు అంటే, మీరు మెడికేషన్స్ కంపల్సరీ తీసుకుంటారు. ఇప్పుడు వచ్చిన సమస్యకి డాక్టర్ అడ్వైజ్ మీద ఆ మెడికేషన్స్ తీసుకుంటూ వాడుతూనే జ్యూస్ ఫాస్టింగ్ చేయండి. ఎందుకంటే మందులు బీపీకి సంబంధించినవి, స్ట్రెస్కి సంబంధించినవి ఉంటాయి కాబట్టి హనీ వాటర్ ఫాస్టింగ్లో వేసుకోకుండా జ్యూస్ ఫాస్టింగ్ అద్భుతంగా పనికొస్తుంది వీళ్ళకి. అసలు మేము ఎంతమందికి ఇట్లాంటి వాటిని అసలు 2-3 నెలలు పట్టేదల్లా, నెల రోజుల్లోనే నార్మల్కి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు మన పద్ధతిలో ఫాలో అవటం వల్ల. ఒక 15 రోజులన్నా జ్యూస్ ఫాస్టింగ్ చేయటం చాలా మంచిది వీళ్ళు. అందుకని ఉదయం 8 పళ్ళ రసం, ఈలోపు మంచినీళ్ళు బాగా త్రాగేస్తే రక్త ప్రసరణ పలచబడుతుంది, ఈజీగా వెళుతుందన్నమాట. అందుకని అట్లా త్రాగేసి ఉదయం 8 ఒక గ్లాస్ జ్యూసు, 11 ఒక గ్లాస్ జ్యూసు, 2 గంటలకు ఒక గ్లాస్ జ్యూసు, మళ్ళీ 5 మళ్ళీ రాత్రి 7 ఇట్లా 5 జ్యూసెస్ తాగండి. ఆ జ్యూసెస్లో తేనె కలుపుకొని పంచదార వేయకుండా, ఐస్ వేయకుండా ప్యూర్ జ్యూసులు తాగాలి, పాలు కలపొద్దు. మళ్ళీ ఈ జ్యూసుల వల్ల బ్లడ్ పలచబడుతుంది, ఈ జ్యూసుల వల్ల ఇన్ఫ్లమేషన్ త్వరగా తగ్గుతుంది, స్వెల్లింగ్ బాగా తగ్గుతుంది. ఇది మెయిన్. అందుకని ఇన్ఫ్లమేషన్కి యాంటీ ఆక్సిడెంట్ అంటే జ్యూస్ ఫాస్టింగ్ అన్నమాట. అందుకని ఇట్లాంటి జ్యూస్ ఫాస్టింగ్ చేస్తూ ఉంటే ఈ భాగాల్లో ఇన్ఫ్లమేషన్ తగ్గి మజిల్ కూడా బాగా ఫ్రీ అవ్వటం కోసం, కంట్రోలింగ్ పవర్ త్వరగా రావటం కోసం జ్యూస్ ఫాస్టింగ్లు అద్భుతంగా పనికొస్తాయి. ఆ మెడికేషన్స్ డాక్టర్ ఇచ్చినవి వాడుతూనే ఇట్లా జ్యూస్ ఫాస్టింగ్ చేయండి. రెగ్యులర్గా ఇట్లా జ్యూస్ ఫాస్టింగ్ 15 బాగా ఫ్రీ అయ్యే వరకు చేసి లాస్ట్ 1-10 అన్న ఫ్రూట్ ఫాస్టింగ్ చేయండి. మీకు నార్మల్ అయ్యే వరకు ఫుడ్ జోలికి వెళ్ళకండి, ఎందుకంటే ముఖానికి సంబంధించింది. నలుగురిలో సోషల్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి మనం ఒక 4 డైట్ కోసం కంట్రోల్గా ఉంచుకుని ఇట్లాంటి జ్యూస్ ఫాస్టింగ్ 15 రోజులు 20 రోజులు చేశాక ఒక 10 ఫ్రూట్ ఫాస్టింగ్ చేయండి. మార్నింగ్ ఫ్రూట్స్, లంచ్లో ఫ్రూట్స్, ఈవినింగ్ ఫ్రూట్స్, ఎప్పుడన్నా సిట్రస్ ఫ్రూట్స్ లాంటివి ఉంటే బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ తింటానికి, గంట ముందు వెజిటబుల్ జ్యూస్ లాంటివి, లేకపోతే ఈవినింగ్ డిన్నర్ గంట ముందు సిట్రస్ ఫ్రూట్ జ్యూస్ లాంటివి తాగండి. వెజిటబుల్ జ్యూస్ ఎప్పుడైనా ఇంకోసారి తినటానికి గంట ముందు తాగొచ్చు. మధ్యాహ్నం డైరెక్ట్గా ఫ్రూట్స్ తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇలాంటి ఫ్రూట్ డైట్లో సాల్ట్ వెళ్ళదు కదా, బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ పుష్కలంగా అందుతాయి. ఇన్ఫ్లమేషన్, స్వెల్లింగ్ తగ్గించడానికి, నర్వస్ నార్మల్గా చేయటానికి, కంట్రోలింగ్ పవర్ వల్ల బ్రెయిన్లో నర్వస్లో రావటానికి, ఈ మజిల్ యాక్టివేట్ చేయడానికి చాలా మంచిది అన్నమాట. ఇలాంటి డైట్ మీద ఉండండి. ఇక లాస్ట్గా మీరు చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్గా ఇలాంటి డైట్ ఇస్తూ ఫేషియల్ మజిల్కి కాస్త సర్క్యులేషన్ బాగా పెరగటానికి, మజిల్ మూమెంట్ బాగా రావడానికి కాస్త లైట్గా ఏదన్నా మర్దం చేసుకోండి. కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ ఏదన్నా వేసేసి, ఆవ నూనె కానీ ఇట్లా మర్దం చేసుకుని కాస్త 4 వేడి నీళ్ళు కాపడం పెట్టండి. 2 చన్నీళ్ళు కాపడం పెట్టుకోండి. మళ్ళీ 4 వేడి నీళ్ళు, 2 చన్నీళ్ళు, ఇట్లా ఆల్టర్నేటివ్గా హాట్ అండ్ కోల్డ్ గుడ్డతో ఇట్లా కాపడం బ్యాగ్తో కానీ పెట్టేసుకుంటుంటే రక్త ప్రసరణ బాగా రావటం, మళ్ళీ వెనక్కి వెళ్ళటం, మళ్ళీ రావటం, మళ్ళీ వెనక్కి వెళ్ళటం ఇట్లాంటివి జరగటం వల్ల కంట్రోలింగ్ సిస్టమ్ బాగా వచ్చేస్తుంది అన్నమాట. ఇది చేయటం ఒకటి. ఫేషియల్ స్టీమ్ కూడా రోజుకు 1-2 పట్టుకోవచ్చండి, ఇది మంచిది. ఇక దీనితో పాటు రెగ్యులర్గా ప్రాణాయామం చేయాలి, చాలా బాగా సపోర్ట్ చేస్తుంది ప్రాణాయామం. ఎందుకంటే బ్రెయిన్ సెల్స్ యాక్టివ్గా అవ్వటం కోసం, నర్వస్ కంట్రోల్ కోసం ప్రాణవాయువు బాగా అందితే మంచిది కాబట్టి రోజుకు 2 పావుగంట ప్రాణాయామం చేయటం, లాఫింగ్ థెరపీ బాగా ప్రాక్టీస్ చేయటం, ఆసనాల్లో సింహంలాగా గర్జించే సింహాసనం ఉంటుంది కదా, నోరు బాగా తెరిచి ఆహాహా అని అట్లా సింహంలాగా అట్లా ఇవి చేయటం, ఈ మూమెంట్స్ బాగా ఇవ్వటం చాలా మంచిది. ఆయిల్ పుల్లింగ్ లాగా చేయటం కూడా చాలా మంచిది, లేకపోతే తేనె పుల్లింగ్ చేయండి. తేనె నోట్లో కొంచెం వేసేసుకుని ఎక్కువసేపు పుల్ చేసి ఊసేస్తూ ఉండండి. ఇలాంటివి పుల్లింగ్ చేయటం, ఇవన్నీ కనుక మార్పు చేస్తే 4 మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేటట్టు ఎక్కువ మంది కనపడుతున్నారు. మ్యాక్సిమం 1.5 మంత్, 2 మంత్స్ లోపే మళ్ళీ నార్మల్గా ఈ మూమెంట్స్ అన్నీ అయిపోతాయి. మీ కన్ను కూడా, మాట కూడా,
మజిల్ మూమెంట్స్ అన్నీ యథావిధిగా 1% కూడా లేకుండా అయ్యే అవకాశాలు ఇట్లా చేస్తే ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ, తప్పనిసరిగా ఇలాంటి వాటిని వచ్చినప్పుడు భయపడకుండా మానసిక ఒత్తిడి తగ్గించుకుని మెడిటేషన్ లాంటివి చేస్తూ ఈ హ్యాబిట్స్ని మార్చుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.